गुड मॉर्निंग डियर स्टूडेंट्स अंदर बहुत ओके मैं लेसन इन द लास्ट पीरियड वी कंप्लीटेड द हेटरोट्रोपिक न्यूट्रिशन परपोषण विधान उड़े विविध टाइप्स मैं ने पैरासाइटिक एंड सेफोफाइटिक न्यूट्रिशन इन अमीबा कॉस्क्यूटा Let us learn about the digestive system in human beings. मानव शरीर में विसर्जन व्यवस्था जीर्ण व्यवस्था ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మానవునిలో జీర్ణ వ్యవస్థ The digestive system in human beings. చూద్దాం. It's very complicated. Very complex. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. ఇంతకి జీర్ణం డైజెషన్ డైజెషన్ అంటే ఏంటో చూద్దాం. The breakdown of complex substances into simple substances with the help of enzymes and absorbed into the blood is called as digestion sankeshta pada aahar padarthalni sarala aahar padarthalaga maarchi enzymes sahayamto maarchi raktamloki shoshanam chendinchukune vidhananni ప్రాసెస్ మనం జీర్ణక్రియ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఈ జీర్ణక్రియలో అనేక భాగాలు ఉంటాయి. ఎంజైమ్లు అలాగనే వివిధ రకాలైన దీంట్లో భాగాలు అలాగే జీర్ణ రసాలు వీటన్నిటి సహాయంతో ఈ క్రియ ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ పార్ట్స్ involved and perform the different functions with the help of digestive juices and enzymes so ivanni upayoginchukoni ee jeenakriya anedi jarugutundi jeena vyavasthalo aahara nalam elementary canal or digestive tract జీర్ణనాళం ఎలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఆర్ గట్ ఇట్ ఈస్ బేసికల్లీ ఎ లాంగ్ పైప్ ఇట్స్ అబౌట్ 9 మీటర్స్ లెంగ్త్ 9 మీటర్ల పొడవుండే ఆహార నాళం ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ మౌత్ టు ఆనస్ నోటి నుంచి పాయం వరకు ఉండే పొడవైన గొట్టము వంటి నిర్మాణం. ఇది ఫోల్డింగ్ అడ్జస్ట్మెంట్ అయ్యి శరీరంలో ఉంటుంది. 9 మీటర్స్ అంటే చూసుకోండి, ఇట్స్ ఎ వండర్ థింగ్. 9 మీటర్స్ పొడవు ఉండే ఆహారాలు మన శరీరంలో ఎలా అమలు ఉందన్నది ఆ అడ్జస్ట్మెంట్ మనకి తెలియజేస్తుంది. అడ్జస్ట్మెంట్ అనేది అవసరం అని తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఆహార నాళంలో తీసుకుంటే మొదటిది ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ మౌత్ నోల్ mouth so note lo mukhyamaina bhagalu dantalu naluka so the mouth contains the tongue and teeth
helps in the cut and crush the food material. So ikkada note lo unde dantalu gattiga undi enamel poralu kaligi gattiga undi dentin avi aaharanni mukka mukkalga chestayi. They cut and crush aaharanni baaga मुखल मुखल नमिली विसरी रकर दंता दंता उठाई नेक्स्ट पार्ट वीट विवर ने प्रस्ताव की अवयवा जीर्णक्रिया जो पीरियड मैं ने सो इक मौत चाल प्रधानमंत्री इंदो मैं चूसा आहार नाल एलिमेंट्री कैनाल नाइन मीटर्स पड़ उ తొమ్మిది మీటర్లు ఉంటుంది. అలాగే ఇందులో జీర్ణరస మామూలుగా జీర్ణ వ్యవస్థలో జీర్ణరసాలు ఎంజైమ్లు వివిధ భాగాలు భాగాలు ఉంటాయని చెప్పి మనం నేర్చుకున్నాం. అందులో ముఖ్యమైనది నోరు. నోట్లో దృఢంగా ఉండే దంతాలు టీత్. కట్ అండ్ క్రష్ ద ఫుడ్ మెటీరియల్ అండ్ ఇన్ సాఫ్ట్ ఫుడ్ అండ్ లైక్ make it as a bolus with the help of tongue the food mixed with saliva. indulo notlo lala jalam anedi untundi aa lala jalam tho ee aaharam mukkalaga cheyabadi baaga visarabadi oka mutta laga bolus laga tayar avutundi. so bolus laga tayar avadaniki నాలుక సహాయపడుతుంది దంతాలు సహాయపడతాయి. సో ఇట్స్ మిక్సింగ్ ద టంగ్ మిక్సింగ్ అండ్ ద టీత్ కట్ అండ్ క్రష్. సో ఈ విధంగా చేసి బోలస్ లాగా తయారు చేస్తుంది. దాన్ని మనం అలాగా చూర్ణంగా చేయడాన్ని బోలస్ గా తయారు చేయడాన్ని మనం మాస్టికేషన్ అని పిలుస్తాం. చూర్ణంగా చేయడం మాస్టికేషన్ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చూర్ణంగా చేసి ఒక ముద్దలా తయారు చేయడానికి మాస్టికేషన్ అంటారు. ఇట్ టేక్స్ 15 టు 30 సెకండ్స్ దిస్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మౌత్. ఇట్ టేక్స్ 15 టు 20 30 సెకండ్స్. సో ఆ విధంగా బోలస్ అనేది ఏర్పడుతుంది. నోట్లో నాలుగు ఉంటుంది. ఇది టీత్ దంతాలు. The gap in the mouth is buccal cavity. Aasikoharam. ఇప్పుడు చెప్పిన మాస్టికేషన్ అనేది ఆసికోహరంలోనే జరుగుతుంది. నాలుక ఆసికోహరంలో ఉంటుంది, దంతాలు ఆసికోహరంలో ఉంటాయి. The saliva secreted by the three pairs of salivary glands into the mouth. మూడు జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని ఆసికుహరంలోకి స్రవిస్తాయి. సో అవి త్రీ ఫేజ్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. ఇందులో లాలాజల గ్రంథులు లాలాజలం అనేది ఇందులో స్రవించబడుతుంది. మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మూడు జతల లాలాజల గ్రంథులు ఇవి పెరోటిడ్ గ్లాండ్స్ అలాగనే అధోజబ్బికా గ్రంథులు. మూడవది అధోజిహ్విక గ్రంథులు.
ఈ పేర్లు బట్టే మీకు తెలిసిపోతుంది. పెరోటిటిక్ గ్లాండ్స్ లొకేటెడ్ ఇన్ ద ప్యాలెట్. ప్యాలెట్ ప్యాలెట్ మీన్స్ అంగిల్. అంగిల్లో పెరోటిటిక్ గ్లాండ్స్ ఫర్ పేర్ ఉంటుంది అన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్. ద అధోజంబిక గ్రంథులు, లారింజల్ గ్రంథులు, ఒక పేర్, వన్ పేర్. దిస్ పేర్ లొకేటెడ్ ద సైడ్ ఆఫ్ ది జాస్. సో ఇక్కడ దవడకి దవడ ప్రక్కన అమలు ఉంటాయి. సబ్ మాండిపులరీ గ్లాండ్స్, పెరోటిటిక్ గ్లాండ్స్, సబ్ మాండిపులరీ గ్లాండ్స్ లొకేటెడ్ బిసైడ్ ది ద సైడ్ ఆఫ్ ది జాస్. ద అనదర్ పేర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ లొకేటెడ్ అండర్ ది టంగ్. సో ఈ టంగ్ కి అండర్ లో అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయి. పెరోటిడ్ పెరోటిడ్ అదో జీవిక, అదో జీవిక, అధో జంబిక, అధో జంబిక గ్రంథులు ఉంటాయి. ద బోలస్, ది మాస్టికేషన్ మేక్స్ ద ఫుడ్ ఫుడ్ బోలస్ యాజ్ వెట్ అండ్ స్లిప్పరీ. ఈ సలైవరీ, ఈ సలైవ లాలజలం కలవడం వలన అది మెత్తగా ముద్దగా జారే స్వభావం కలిగి ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేయడానికి ఇక్కడ ఆసి భవనంలో ఇటువంటి ఏర్పాట్లు అనేవి ఉంటాయి. దీస్ సలైవరీ గ్లాండ్స్ ఇన్ ద ర్యాబిట్ దేర్ ఆర్ ఫోర్ పెయిర్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అండ్ ఆల్సో దీస్ సలైవరీ గ్లాండ్స్ మోడిఫైడ్ యాజ్ పాయిజనస్ సాక్స్ ఇన్ ద స్నేక్స్. పాముల్లో విషగ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి వాటి కోరలు కలిగి ఉండే దంతాలు. ఈ లాలజల గ్రంథులు విషగ్రంథులుగా పాముల్లో మారుతాయి, పాయిజనస్ స్నేక్స్లో ఇవి పాయిజనస్ సాక్స్గా మార్చబడతాయి, సంచులు వంటి నిర్మాణాలుగా మార్చబడతాయి. దిస్ సెలైవా కంటెన్స్ టూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. దీంట్లో అమైలేజ్ మీన్స్ విచ్ ఎంజైమ్స్ యాక్ట్స్ ఆన్ ఆర్ బ్రేక్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్ ఇస్ ఆర్ కాల్డ్ యాజ్ అమైలేజ్. సో ఇక్కడ అమైలేజ్ లో ఇక్కడ ఎంజైమ్ టైలిన్. దిస్ టైలిన్ హెల్ప్స్ to break down the carbohydrates into simple ones or simple substances, sugars. కాబట్టి కార్బోహైడ్రేట్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లని ఇవి చక్కెరలుగా మార్చడానికి ఈ టైలిన్, లాలజంలో ఉండే టైలిన్ ఇది సహాయపడుతుంది. అండ్ ఆల్సో లైసోజైన్, ఇది మనకి ఏది కానీ లైసోజైమ్ ఈస్ ద అనదర్ ఎంజైమ్. ఇట్ కిల్స్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మైక్రోబ్స్ ఇన్ ద మౌత్ అండ్ ఇట్ కంట్రోల్స్ ది బ్యాడ్ స్మెల్ ఆఫ్ ది మౌత్. మన శరీర దుర్వాసన పోగొట్టడానికి, అంటే మనం బ్రష్ చేస్తాం అనుకోండి, బ్రష్ కాకుండానే మన శరీరం మన నోట్లో ఉండే స్మెల్ లేకుండా చేయడానికి లైసోజైమ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది. సో ఈ విధంగా ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. ద నెక్స్ట్ పార్ట్ ఈస్ టంగ్. ఆల్రెడీ వీ డిస్కస్డ్ నాల్క. ద 3 inches టంగ్ స్పాయిల్స్ ద 5 feet ఆఫ్ ది బాడీ. 3 అంగుళాల నాలుకంట
ఐదు అడుగుల శరీరాన్ని పాడు చేసే అవకాశాలు ఎక్కువ పుష్కలం. కారణం ఏంటంటే దిస్ టంగ్ కంటెంట్స్ టేస్ట్ బడ్స్, సో అందుకే మన రుచులకు అలవాటు పడిపోయి ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా జంక్ ఫుడ్ లాంటి రుచికరమైన ఆహారం కోసం మనం ప్రాకులాడుతూ మన శరీరం తలకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఈ రోజున మనం నివసించే అంటే జీవించే లైఫ్ టైం అనేది చాలా వరకు తగ్గించేసుకున్నాం. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం నాలుగుని. అందుకే విద్యార్థులారా, నాలుగుని అదుపులో ఉంచుకుంటే పొదుపుగా మాట్లాడడం నేర్చుకుంటే మనిషి అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండగలరు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. డైజెస్టివ్ సిస్టంలో నాలుగు తలక పాత్రలకు వద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ ద మిక్సింగ్ ఆఫ్ సలైవా విత్ ది ఫుడ్ మెటీరియల్ అండ్ ఇట్స్ మిక్సింగ్ అండ్ పుషింగ్ ఇట్ ఇన్ టు ది నెక్స్ట్ పార్ట్ తర్వాతి భాగంలోకి. ఇది నెట్టడానికి, ఆహారం నెట్టడానికి నాలుగు సహాయపడుతుంది. సో దీని మీద రుచి మొగ్గలు ఉంటాయి. ఇది మిశ్రమంగా చేయడానికి, ఆహారాన్ని మిశ్రమంగా చేయడంలో సహాయపడుతుంది. సో నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఊసోఫాగస్. ఈ ఇక్కడ విండ్ పైప్, గాలి కొట్టం, రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన విండ్ పైప్ అనేది ఉంటుంది. ఇది ఊసోఫాగస్, ఆహార వాహిక ఊసోఫాగస్. ఇది రెండు రకాలైన నాళాలు కాబట్టి ఇట్ కంటెయిన్స్ ఎ స్మాల్ ఫ్లాప్ ఆఫ్ టిష్యూ ఇస్ దేర్. ఇది గ్రసని ఫారింక్స్ ఈజ్ ద జంక్షన్ ఆఫ్ టూ వేస్, దట్ ఈస్ ద రెస్పిరేటరీ వే, విండ్ పైప్ అండ్ ఊసోఫాగస్. దిస్ స్మాల్ ఫ్లాప్ ఆఫ్ టిష్యూ కవర్స్ ద విండ్ పైప్, ఓవర్ ది విండ్ పైప్ ఇట్ కవర్స్ అండ్ ప్రివెంట్ ద చోకింగ్ అండ్ ఇట్ దట్స్ వై ద ఫుడ్ పాసెస్ ఇన్ టు ది ఊసోఫాగస్. దీన్ని కంఠ బిలం అంటారు, ఎపిగ్లాటిస్, కంఠ బిలం. ఎపిగ్లాటిస్ ఈ ఎపిగ్లాటిస్ అనేది ఒక డోర్ లాగా, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎలాగైతే దారిలో ఏ దారిలో వెళ్ళాలి అలాగే చెప్తారో, అలాగా వాయువు వాయురాళ్ళలోకి వెళ్ళడానికి, అలాగే ఆహార వాహికలోకి వెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళే అవకాశం, అంటే ఆహార పదార్థంలో ఏది నీరు కానీ మనం తీసుకునే వాటర్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ ఏది కూడా వాయునాళంలోకి వెళ్లకుండా ఇది కాపాడుతుంది ఎపిగ్లాటిస్ అనేది. సో అది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే గ్రసని ఇస్ ద జంక్షన్, ఆ జంక్షన్ లోనే కంటపిల్ల ఉంటుంది. సో ఇప్పుడు ఆహారం అనేది ముద్దగా బాలస్ ఇలా ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు అరల వంటి నిర్మాణంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆహార వాహికలు. సో ఇలా వెళ్తుంది ఆహారం. ఇక్కడ డయాఫ్రామ్ ఉంటుంది, దాన్నే ఉదర విధానం అంటారు, ఉదర విధానం లేదా డయాఫ్రామ్ లేదా విభాజక పట్లము లేదా డయాఫ్రామ్ లేదా ఉదర విధానం అని చెప్పి దీన్ని పిలుస్తాం. సంచి వంటి భాగం జీర్ణాశయం. ఈరోజు మనం ఎంతవరకు తెలుసుకుందాం. సో ఇక్కడ నాలుగు తర్వాత గ్రసని,
గ్రసని గ్రసంలో ఎపిగ్లాటిస్ కంఠపిల ఉంటుంది కంఠపిల ఉంటది ఇది విండ్ పైప్ ని ఆవరించి ఉంటుంది ఒక లైక్ లిడ్ ఒక మూత లాగా ఉంటుంది ఇది గ్రసన తర్వాత ఆహార వాహిక ఉసోఫాగస్ ఆహార వాహిక ఆహార వాహిక స్లాష్మ పొరను కలిగి ఉంటుంది లోపల మ్యూకస్ లేయర్ అది చక్కగా జారడానికి సహాయపడుతుంది చక్కగా జారడానికి ఆహారం ఆల్్రెడీ జారడానికి స్లిప్పరీగా తయారైపోయింది ఇక్కడ వెట్టగా తయారైపోయింది బాలస్ గా తయారైపోయింది అది చక్కగా జారడానికి అనువుగా ఉంది అయినప్పటికీ కూడా మ్యూకస్ లేయర్ ఇందులో ఉండి చక్కగా జారడానికి సహాయపడుతుంది టు మూవ్ దస్ ద బాలస్ మూవ్స్ ఇన్ ది ఉసోఫాగస్ There are some particular movements. అలల వంటి లేదా సముద్రపు తరంగాల వంటి నిర్మాణాలు మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇలా the movements like waves. It's called as peristaltic movements. Peristaltic movements. వీటిని మనం peristaltic movements అంటాం. పెరిస్టాల్టిక్ చలనాలు ఇది ఉదర వితానం లేదా డయాఫ్రామ్ అని పిలుస్తాం ఇది జీర్ణాశయం So such type of peristaltic movements helps to pass the bolus into the stomach. So ఇప్పుడు ఆహారంలాగా చేరుతూ ఇక్కడ స్పెంక్టర్ ఉంటుంది ఆ స్పెంక్టర్ ద్వారా మనకి జీర్ణాశయంలోకి సంవరణ ఉంటుంది ఇక్కడ ఆ రింగ్ వంటి భాగం దాని తర్వాత భాగమైన జీర్ణాశయంలో సంచి వంటి జీర్ణాశయంలో చేరుతుంది सो ఈ విధంగా ఇక్కడ సహాయపడతాయి है ఆహారం ఇక్కడ ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ ఇక్కడ జీర్ణం చెంది డెక్స్ట్రోజ్ గాను షుగర్స్ అది బ్రేక్ డౌన్ అవుతుంది సో దానికి టైరిన్ ఎనర్జీ సహాయపడుతుంది సో ఈ రోజు మనం మానవుడి జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు జీర్ణాశయం వరకు అంటే ఆహార వాహిక వరకు మనం తెలుసుకోవడం జరిగింది అందులో నోరు నోట్లో జరిగే ప్రక్రియ ఆసీకుహరంలో లాలజలం అలాగే మాస్టికేషన్ జరిగే విధానం అలాగే దంతాలు చేసే పని నాలుగు చేసే పని అలాగే లాలజల గ్రంథుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది నాలుగు గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే గ్రసంలో ఉండే కంఠపిలం అలాగే ఆహార వాహికలో వచ్చిన పెరిస్టాల్టిక్ ఛానల్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది విద్యార్థుల నెక్స్ట్ మరి విషయాలు జీర్ణాశయం దగ్గర నుంచి జరిగే ప్రాసెస్ ఏంటంటే మనం నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం సో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే విద్యార్థులారా మనకి చక్కని ఆహారం మంచి పోషకాలు ఆహారం నాలుక చెప్పే విధంగా నాలుక మన కంట్రోల్లో ఉంచుకొని ఆహారాన్ని స్వీకరిస్తే తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటాం మనం ఈ రోజున విటమిన్ టాబ్లెట్స్ ఏవైనా సరే అలాగే మినరల్స్ కి సంబంధించిన టాబ్లెట్స్ రూపంలో కాదు మనం తీసుకోవాల్సింది ఆహార రూపంలో తీసుకోవాలి కాబట్టి విద్యార్థులు మీరు చాలా వరకు ఈ రోజుల్లో పిల్లలు సరైన ఆహారం తీసుకోవడం లేదు పండ్లు తినడం లేదు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం లేదు ఆహారంలో కూడా బయట తిరుగుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు కూరగాయలు సరిగ్గా తీసుకోవడం లేదు అవన్నీ సక్రమంగా తీసుకొని ఉదయం సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఈ రోజున మనం కరోనా వైరస్ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కరోనా ఏమీ చేయలేదు ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే వైరస్ అపాయం చేయగలుగుతుంది కాబట్టి విద్యార్థులారా నాలుగును అదుపులో ఉంచుకొని తినడం విషయంలో ఎందుకంటే మనం జీర్ణక్రియ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదుపులో ఉంచుకోండి అమ్మ వండిన ప్రేమగా వండిన వంటకాలన్నీ ఇంట్లో ఉండి చక్కగా తినండి ఇమ్యూనిటీని పొందండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ బై నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం